తిరుపతి ప్రచారంలో భాగంగా నారా లోకేష్ తనదైన శైలిలో వైసీపీ నేతలకు షాక్ ఇచ్చారు. వివేక హత్య కేసుతో తన కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని అలిపిరి గరుడ సర్కిల్ వద్ద వెంకన సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధమయ్యారు. అయితే తాడేపల్లి నుంచి జగన్ ను తీసుకురావాలని లోకేష్ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. 24 నెలలు గడిచినా సిబిఐ విచారణ ఎందుకు వద్దంటున్నారో చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. జగన్ అలిపిరి వచ్చి బాబాయ్ హత్య కేసుతో తనకు గాని తన కుటుంబానికి గాని ఎటువంటి సంబంధం లేదని ప్రమాణం చేయాలని డిమాండ్ చేయడం ఏపీ రాజకీయాలు మరింత హీట్ పుట్టించింది. వెంకన్న సాక్షిగా నాకు కానివ్వండి, మా కుటుంబ సభ్యులకు కానివ్వండి, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యలో ఎలాంటి పాత్ర లేదని వెంకన్న సాక్షిగా, వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేనిక్కడ అలపిరిలో ప్రమాణం చేస్తున్నా.